హరే కృష్ణ. మనం తిరుమల అలిపిరి గేట్ దగ్గర ఉన్నామండి. ఇవేదో మీకు తెలుసా అని ప్రోగ్రాం పెట్టారు నండి. మనం గరిడాల వారి దగ్గర ఉన్నాం. ఇలాంటి మనకి తెలియనివి చాలా ఉన్నాయండి, అవన్నీ మనం తెలుసుకుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టీటీడీ వాళ్ళు చేసేటువంటివి మనకి తెలియనివి. కొన్ని శాంపిల్ చెప్పుకుందాం. పోనివ్వండి, పోనీ కొన్ని శాంపిల్ చెప్పుకుందాం. టీటీడీలో అందరు ఉద్యోగులు హిందువులు కాదని మీకు తెలుసా? గొర్రెలకు కూడా వీళ్ళు ప్రోత్సహిస్తుంటారని మీకు తెలుసా? హుండీలో డబ్బులు కేవలం హిందూ దేవాలయాల్లో హుండీ డబ్బులు మాత్రమే ఎత్తికెళ్తారని మీకు తెలుసా? ప్రభుత్వం పోనీ జాగ్రత్త చూసుకో, అటు చూడద్దు. గోవిందనామాలకు అర్థం ఈయనకి కానీ టీటీడీ వాళ్ళకి కానీ తెలుసా? గోవిందనామాలు నోటికి చదవకుండా చూడకుండా చదవడం వచ్చా? గోవింద అంటే అర్థం వీళ్ళకి తెలుసా? కలియుగంలో కలవు వెంకటనాయక అని వెంకటేశ్వర అని చెప్పారు. మరి ఇతర మత కార్యక్రమాలకి మనం అటెండ్ అవ్వకూడదు టీటీడీలో సొమ్ము తింటూ అని తెలుసా? అది బండి ఆఫీస్ పట్టు జయగరిడాలు. సో ఇస్తా. మీకు తెలుసా ప్రభుత్వమే ఒక రూపాయి కూడా చర్చి నుంచి తేలేకపోయినా, మసీద్ నుంచి తేలేకపోయినా సబ్సిడీలు ఆ రెండు మతాల వాళ్ళకి ఇస్తుంది మీకు తెలుసా? అసలు ప్రపంచానికి ఒక్క పైసా కూడా ఉపకారం లేని పాస్టర్లకి జీతాలిచ్చే పనికి మాలిన గవర్నమెంట్ మందే అని మీకు తెలుసా? రైతులు పెడితే అన్నం పెడతాడు, పాస్టర్కి ఎందుకు? అది ఏమన్నా డిమాండా? అది ఏమైనా అవసరమా? ఇలా మనకి తెలియని చాలా ఉన్నాయి. కేవలం దేవాలయాల్లో డబ్బులు మాత్రమే వీళ్ళు ఎత్తికెళ్తారు మీకు తెలుసా? ఎవరి మీద బతుకుతున్నారో ఈ టీటీడీ వాళ్ళు ఏ అధికారి కావచ్చు, లేకపోతే అటెండర్ కావచ్చు, ఏ సఫాయి కార్మికుడు కావచ్చు, వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హుండీలో హిందువులు వేసే డబ్బులతో వస్తాయి. కానీ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారో, నిన్న కూడా 2వ తారీఖు వస్తే 5వ తారీఖు దర్శనం, మేము ఎక్కడ ఉండాలి ఎక్కడ పండాలని అడిగితే నన్ను అడు రఫ్గా సైరన్ వాగుతాడు, అక్కడ సైరన్ పెడతాడు పోలీసుడు. నిన్న మేము అక్కడ గోవు గురించి మాట్లాడుతుంటే వీడియో తీస్తుంటే లాక్కుంటాడు, కొండ మీద గోవింద చెప్తుంటే అడ్డుకుంటారు. తినేదేమో ఎవరి సొమ్ము? వెంకటేశ్వర సొమ్ము. గోవింద చెప్పడానికి నోరు రాదు. ఇలాంటివి మనకి తెలియనివి చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకుని దొంగల్ని పోషించడానికి హుండీలో డబ్బులు వేయకండి. డబ్బులు పెట్టుకెళ్ళి అనాథలకి, అభాగ్యులకి, అన్నదాతలకి, ఆర్మీ వాళ్ళకి పెట్టండి. మన డబ్బుల వల్ల మనకి పుణ్యం రావాలి. ఈ 2 ఏళ్లలో మన టీటీడీ కళ్యాణ మండపాలు ధర్మ ప్రచార కేంద్రాలుగా మారచ్చు, కానీ అలా మారలేదు. గలీజ్ గాళ్ళు లీజుకి ఇచ్చేస్తున్నారు, ఎవడైనా వాడుకోవచ్చు. అందులో ఏ అరకు తినే క్రైస్తవ సభ అయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఇందుకే. వీళ్ళు ధర్మ ప్రచారం ఏం చేస్తున్నారు ఇప్పుడు మీకు తెలుసా అని ఏదో అక్కర్లేనంత డబ్బా కొట్టుకున్నారే. గోవింద అంటే అర్థం మీకు తెలుసా అని ఎక్కడన్నా రాశారా? సప్తగిరులు పేర్లు తెలుసా? వెంకటాచల మహత్యం ఎవరు రాశారో తెలుసా? తిరుమలకి రామానుజాచార్యులు వారు కాళ్ళతో కాకుండా మోకాళ్ళతో ఎక్కారు మీకు తెలుసా? తిరుమలలో తిరుపతిలో వెంకటేశ్వరం నమ్మనటువంటి పనికి మాలిన ఇతర మతస్థులు కూడా పనిచేస్తున్నారని మీకు తెలుసా? వెంకటేశ్వరాన్ని అంగీకరించుకున్న ఆయన సొమ్ము మాత్రమే మింగడానికి గవర్నమెంట్ హుండీలో డబ్బులు కోట్లు ఎత్తుకెళ్తుంది మీకు తెలుసా? రూముల అద్దె రేట్లు పెంచారు మీకు తెలుసా? టోల్గేట్ రేట్లు పెంచారు మీకు తెలుసా? తిరుమలలో ఎప్పుడు ఏదో ఒకటి కట్టడం, కూలగొట్టడం, ఈ 2 కార్యక్రమాలు నడుస్తుంటాయి మీకు తెలుసా? టికెట్టు 10,000 పెట్టి శ్రీవాణి ట్రస్టు, తర్వాత అదేదో
ఉదయాస్తమాన సేవ, లక్షది కోటి రూపాయలు వెంకటేశ్వర స్వామిని అడ్డుగా పెట్టుకుని 600 కోట్లు సంపాదిద్దామని అనుకున్నదే మీకు తెలుసా? భక్తులు ఎంతో ప్రేమతో భగవంతుడికి అర్పించిన, భక్తితో అర్పించిన స్థలాలు, ఇల్లులు, వాటిని నిరర్థక ఆస్తులు అని చెప్పి అమ్మేద్దాం అనుకున్న విషయం మీకు తెలుసా? ఇలా మనకి తెలియని చాలా జరుగుతూ ఉంటాయి. స్వామివారి బంగారం ఎంత ఉందో తెలియదు. శ్రీకృష్ణదేవరాయల నుంచి ఎందరో ఇచ్చారు, అవన్నీ ఎక్కడున్నాయో తెలియదు. సెప్టెంబర్ వద్దో మార్చి వద్దో మాకు తెలియదు. ఈ రాష్ట్రానికి మార్పు రావాలి వెంకటేశ్వర స్వామి, ఆ మార్పు నువ్వు త్వరలోనే చూపించాలి. ఏడుకొండవాడ వెంకటరమణ, గోవింద గోవింద, నమో వెంకటేశ జయ, గరుడాల వారికి జయ్, శ్రీ బాలాజీ భగవానికి జయ్. నాకు ఒక పాట ఉంది చిన్నప్పుడు, నీ కొండకు నీవే రప్పించుకో, ఆ పద మొక్కులు నీవే ఇప్పించుకో అని పాట ఉంది. ఆ విధంగా నీ కొండను నీవే రక్షించుకో. మా అంతకంటే మేమేం చేయగలం చెప్పండి? భక్తులతో ఎలా బిహేవ్ చేయాలి? వర్కర్స్ కదా, ఈవో నుంచి ఇక్కడ పనిచేసే ప్రతి ఓడు వర్కర్. ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో రాసి ఉంటుంది, ఏం రాసి ఉంటుంది? దిస్ ఈజ్ నాట్ ఏ జాబ్, దిస్ ఈజ్ ఏ సర్వీస్ టు ద లార్డ్. మరి సర్వెంట్ ఎలా ఉండాలి? నడు ఇదా, చాలా అందంగా. పాపం ఎవరో ముసలాయన మెట్ల మీద పోతా ఉంటే వీడు మెడపెట్టి గెంటుతాడా? ఎవడరా నువ్వు? రాస్కిల్స్ నిన్న సెల్లలు ఆపుకుంటారా? ఏం హక్కు ఉందరా మీకు ముట్టడానికి? కాబట్టి సో వెంకటేశ్వర స్వామి చూస్తాడు, మాకు చాలా అనుభవం ఉంది, ఏం పర్వాలేదు, మీరు నడిచినండో నడవండి, తర్వాత ఏం జరగబోద్దో ఆయన ఉన్నాడు, ఆయన సంగతి మాకు తెలుసు. అఫ్కోర్స్ మీకు కూడా తెలుసు, 10 ఏళ్ళు అయింది, పెద్ద దూరం ఏం కాల. చూద్దాం వెంకటేశ్వర స్వామి, నువ్వు ఉన్నావు, ఉగ్ర శ్రీనివాసుడని నీకు పేరు కూడా ఉంది, నువ్వు ఒకసారి చూపించావు, చాలాసార్లు చూపించావు, మళ్ళీ చూపించు, మమ్మల్ని కరుణించు. తిరుమల అంటే ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం, ఒక దివ్యమైన అనుభూతి మా బాల్యం నుంచి మేము అనుభవిస్తున్నాం. అంతేగాని తిరుమల వస్తే అమ్మో ఏం పోతాం, అన్ని రేట్లు విచ్చేశారు, ఎక్కడ ఉండాలి లేదు, ఇలాంటి దిక్కుమాని స్థితి కాకుండా సో భక్తులకి సేవ చేయాలి అనేవాళ్ళే ఇక్కడ ఉండాలి. అందుకని భక్తుల మీద పెత్తనం చేసే పనికి మాలిన వాళ్ళు కాదు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి అన్న బంగాళాఖాతంలో వేసే వెంకటేశ్వర స్వామి, గోవిందా గోవింద.